ఫస్ట్ లిస్ట్ వచ్చిన తర్వాత బీజేపీలో ఒకరిద్దరు నాయకులు పార్టీ మారుతారంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తుంది. నేడు రేపు ముఖ్యంగా రాజగోపాల్ రెడ్డి వివేక్ లాంటి ఇద్దరు పార్టీ మారుతారనేటువంటిది చర్చ జరుగుతుంది. ఒకటి రెండు రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో చేరుతారంటున్నారు. మీ కామెంట్ సార్? మాకు అటువంటిది ఏం లేదు. అటువంటి చర్చ ఎక్కడ లేదు. వాళ్ళు చేరుతారు లేదు, వాళ్ళు పార్టీతో ఉంటారనేటువంటి పార్టీలో పనిచేస్తున్నారు. నేను మాట్లాడుతున్నాను రెగ్యులర్. పార్టీ మారుతారనేటువంటి దాని అటువంటి ఏం వార్త లేదంటున్నారు. లాస్ట్లో ఒకటి చెప్పండి సార్, ప్రచారంలో పెద్ద లీడర్స్ వస్తున్నారు, ముఖ్యంగా యోగి ఆదిత్యనాథ్ పేరు వినిపిస్తుంది. అమిత్ షా అండ్ మోడీ గారు అయితే ఖచ్చితంగా ఉన్నారు. ముఖ్యమంత్రులు కూడా పెద్ద ఎత్తున వస్తారనేటువంటి చర్చ జరుగుతుంది. ఎటువంటి క్యాంపెయిన్ ఉండబోతుంది ఎలక్షన్కి సంబంధించి? మేము అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో బహిరంగ సభలు పెట్టాలని నిర్ణయించి అందులో జాతీయ నాయకులు వస్తారు. నెంబర్ వన్, అందులో ప్రధానమంత్రి గారు కొన్ని సభలకు వస్తారు, హోమ్ మినిస్టర్ అయినటువంటి అమిత్ షా గారు వస్తారు, మా పార్టీ అధ్యక్షులైన నడ్డా గారు వస్తారు, ముఖ్యమంత్రులు వస్తారు, కేంద్ర మంత్రులు వస్తారు, పార్టీ నాయకులు వస్తారు. అదొకటి. అది కాకుండా మేము ఒక నిర్ణయం తీసుకున్నాము మా పార్టీ చాలా స్పష్టంగా, మేము ఇంటింటికి వెళ్ళాలి, ప్రతి ఓటర్ను కలవాలి. మా క్యాంపెయిన్ అదే దృష్టిలో ఉంటుంది. ప్రతి కార్యకర్త కూడా తమ తమ గ్రామాలలో తమ తమ పోలింగ్ బూత్లో ఇంటింటికి తిరిగి ప్రజలను కలిసి ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ యొక్క కుటుంబ పార్టీల చరిత్ర గురించి, బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ యొక్క అవినీతి చరిత్ర గురించి ప్రజలకు వివరించాలి. 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని కితం వరకు పరిపాలించింది. ఇప్పుడు వర్తమానంలో 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ పరిపాలిస్తున్నాడు. కాబట్టి రెండు పార్టీల చరిత్ర కుటుంబ చరిత్రని, ఈ రెండు పార్టీల నాయకులందరూ కూడా కుటుంబానికి దాసోహం చేసేవాళ్ళే, బానిసలుగా ఉండేటువంటి వాళ్ళే. ఈరోజు బీఆర్ఎస్లో ఉన్నోళ్ళందరూ కూడా కేసీఆర్ కుటుంబానికి బానిసలు, కాంగ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు మరి సోనియా కుటుంబానికి బానిసలు. కాబట్టి ఈ రెండు కుటుంబ పార్టీలు, ఈ రెండు అవినీతి పార్టీలు, కాంగ్రెస్ పార్టీ చరిత్ర మనం చూసాం అవినీతి చరిత్ర, ఈరోజు కేసీఆర్ చరిత్ర చూస్తున్నాం. ఇంతకుముందే మీరు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి అడిగారు. ఈ యొక్క కుటుంబం కూడా 1000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దోపిడీ చేసింది. ఈరోజు బీఆర్ఎస్ నాయకులు మాఫియాగా ఏర్పడి తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు.